అసలు రాజకీయాలే మీరు రాకుండా ఉంటే అసలు సినిమాలో హీరోగా సెటిల్ అయిపోయేటోళ్ళ లిటికేషన్ పెట్టేస్తున్నారు. ఒక మూవీ బిల్ల, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను మూవీలో. అరే మీరు కృష్ణరాజు గారిని చూసి బీజేపీకి వచ్చిరా, లేక బీజేపీ పార్టీని చూసి మీరు పార్టీలో జాయిన్ అయ్యారు? నేను కృష్ణరాజు గారిని బట్టి బీజేపీలో నేను వర్క్ చేశాను. ఎప్పటికైనా ఒక మంత్రి పదవి ఇస్తే ఏ మంత్రి పదవిలో ఉండాలని మీరు అనుకుంటున్నారు, ఏ శాఖలో ఉండాలని మీరు అనుకుంటున్నారు? టూరిజంకు బాగా చక్కటి అనువైనటువంటి మంచి ప్రకృతి ఉన్నటువంటి ప్రదేశం నర్సాపురం అనేది. ఇప్పుడు రాజకీయ గురువు ఎవరైనా చంద్రబాబు నాయుడు అనుకోవాలా, మేము కృష్ణరాజు అనుకోవాలి మీకు రాజకీయ గురువు? పవన్ కళ్యాణ్ కలవటానికి వెళ్ళాను, జయంత్ కళ్యాణ్ ఆయన కూడా అదే మాట మాట్లాడారు. యువ నాయకుడు నర్సాపురం శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడుతో సంక్రాంతి స్పెషల్ నమస్తే అన్న మీ దాసన్న ఈ శుక్రవారం ఉదయం 9 గంటలకు మీ నంబర్ 1 న్యూస్ లో.